ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవటం ఉండదు, దూరం వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్ లో ఉంటాడు, ట్విట్టర్ లో పెట్టాడు, ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయన తొంటే మెరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటానికి. రెండు వేల తొమ్మిదిలో కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు, అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాం. రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా, రేవంత్ రెడ్డి సుప్రీమా, వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఇప్పుడు ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు, ఏం దీనికి ఫోన్ చేసేది. ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకు అని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. కొన్ని టప్పుడప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాడు. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రమో, మా రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ లోనే మేము ఉంటాం. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం? వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 MLAలు గెలిచాం. మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000 50,000 ఓట్లు వచ్చినాయి. అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీ రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రామ్ లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడకూడదు. ఎవరు రేవంత్ రేపు వచ్చే ఎన్నికల్లో లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు, లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిల గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసుని నాయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీట్ అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్, ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువు 100 ఖర్చు పెడుతున్నారు, సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420 ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు నిన్న అక్కడ మీటింగ్ లో చెబుతున్నాడు. మీరందరూ నేను 45 ఒక్కొక్కళ్ళ పిల్లలకి 15,000 ఇస్తాను సంవత్సరానికి, మీరు 4-5 పిల్లలను కనమని చెప్పి ఆ 15,000 నీ పప్పు గడిగి వాడిని ఆడితో కనిపించవు 4-5.